తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎంపీ అభ్యర్థి చింతామోహన్ కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ముందుగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ వీధుల్లో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. చింతామోహన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తిలక్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చింతామోహన్ మాట్లాడుతూ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్రమ అరెస్టుతో బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. తప్పుడు సర్వేలతో కేంద్రంలో బీజేపీ వస్తుందంటూ బూటకపు మాటలు చెబుతున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు. ఈసారి కేంద్రంలో అధికారంలోకి రాబోవు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవు అన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 2014-14లో 10 సంవత్సరాల సమయంలో శ్రీ సిటీని తీసుకొని వచ్చాం. శ్రీ సిటీని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆర్థిక విధానాలు దాదాపుగా 60,000 మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేశాం. శ్రీ సిటీలో 60,000 మంది, అందులో 50% మంది మహిళలు పనిచేయడం ప్రాధాన్యత ఉంది. ఇక్కడ 30 దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు తీసుకొని వచ్చాం. ఇక్కడ నుంచి దాదాపుగా 20,000 కోట్ల విలువైనటువంటి ఎగుమతులు జరుగుతున్నాయి బయట దేశాలకు. మరి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి, కేంద్రంలోకి రావడం ఖాయం ఖాయం ఖాయం. మోడీ పతనం ప్రారంభమైంది కేజ్రీవాల్ అరెస్టుతోటి. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఇట్ అంటున్నది, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇట్లయిపోయింది. 150 సీట్లు లోపల పడిపోతున్నారు. సర్వేలన్నీ దొంగయి, దొంగ సర్వేలు వదిలిపెడుతున్నారు. మరి వ్యాపారం చేస్తున్నారు సర్వేలు పేరు మీద. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం 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 కేంద్రంలో. మరి మేము వచ్చినప్పుడు వెంటనే అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తాం. మీరు అడగొచ్చు ఎలా ఇస్తామని. మన్నవరం బెల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించబోతున్నాం. దుగరాజ పట్టణ ఓడ రేవుని మేము తీసుకొస్తాం. మొదటి రోజే, వచ్చిన మొదటి రోజే ప్రతి ఇంటికి మేము ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత మాది. అంతేకాదు, స్కాలర్షిప్లు పిల్లకాయలకి రావటం లేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు, ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నటువంటి బీఏ బీఎస్సీ విద్యార్థులకు సంవత్సరానికి 30,000 రూపాయలు స్కాలర్షిప్లు ఇస్తాం. అంతేకాదు, ఎంఏ ఎంఎస్సీలు చదువుతున్న ప్రతి విద్యార్థికి 40,000 రూపాయలు సంవత్సరానికి మేము ఏర్పాట్లు చేస్తాం. మరి ప్రతి మహిళకు, ప్రతి నిరుపేద మహిళకు 1,00,000 రూపాయలు సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరి అంతేకాదు, 5 లక్ష ఎవరికైతే ఇళ్ళు లేవో 5 లక్షల రూపాయలతో మేము ఇళ్ళు కట్టించబోతున్నాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. అంతేకాకుండా మరి అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని మేము కలుపుకొని ఆదర్శమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరిని మన్ననలు పొందేటట్టుగా మేము చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్నికలు 4 వారాల్లో రాబోతున్నాయి. ఇది దేశానికి చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. భారత రాజ్యాంగాన్ని మట్టుబెట్టాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మట్టుబెట్టి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. ఎస్సీలకు రిజర్వేషన్లు తీసేయాలని ఉన్నారు, ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేయాలన్నారు, ఓబీసీలకు మేమిచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా తీసేసేదానికి మరి ఎన్నెన్నో ఆలోచనలో ఉన్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీలు. ఈ బీజేపీ పార్టీ ఈ దేశంలో నుంచి వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ, మోడీ ప్రభుత్వాలు బయటకు వెళ్ళాలి. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం. ప్రతి పేదవాడికి, ప్రతి నిరుద్యోగికి, ప్రతి మహిళకు, ప్రతి రైతుకు, ప్రతి విద్యార్థికి సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఇంటింటా తిరుగుతున్నాం, సూళ్లూరుపేటకి రావడం జరిగింది. మీ అందరు ఆశీస్సులు కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాం.
అందరికీ మీరు దీవించి ఆశీర్వదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టేదానికి సహాయం చేయమని అడుగుతున్నాం.